ఎందుకు అలా పుట్టలేదు ఒక ఐశ్వర్యాయ అంటే కూతురు అంటే ఎంత అందంగా ఉండాలి నువ్వెందుకు అలా ఉన్నావు నువ్వెందుకు ఇలా ఉన్నావు అని పిచ్చి పిచ్చి కామెంట్లు వాళ్ళు కేసు పెట్టేవరకు వెళ్ళింది అండ్ రేణు దేశాయ్ అయితే పిల్లని దాచేసింది చూపిలా ఎవరికి కొన్నాళ్ళ పాటు అసలు ఆ దాచేసింది ఎందుకు అనవసరంగానే మంచులక్ష్మి వాళ్ళ పాపతో ఫోటోలు వీడియోలు పెడితే ఆ పిల్ల బాగా పాడుద్ది చిన్నపేప డ్రాయింగ్స్ వేస్తుంది చేస్తా చేస్తుంది ఇష్టం పెట్టుకుంటే చూసే వాళ్ళని బాగుంటే బాగుందని వాళ్ళతో బాగాలేదను నెక్స్ట్ నీలాగే తయారు చేస్తున్నావా ఎప్పుడు రంగంలోకి దించుతావని చెప్పి మెసేజ్లు రోజా కూతుర్ని కూడా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏడ్చింది ఒకసారి రోజా నా కూతుర్ని నన్ను అంటే అంటున్నారు కాబట్టి నా కూతురు జోలికి ఎందుకు వస్తున్నారా మీరు అని అంటే సెలబ్రిటీ కూతుర్లు అంటే సెలబ్రిటీలో ఇంకా నయం మహేష్ బాబు వాళ్ళ డాటర్ సీతారా పాప అప్పట్లో ముద్దు ముద్దుగా వీడియోలు చేసేది తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో కూర్చొని కొంచెం పెరిగిన తర్వాత ఇప్పుడు మంచి బ్రాండ్ అంబాసిడర్ అయింది జ్యువెలరీ షోరూమ్కి అక్కడ ఫార్టీ ఫైవ్ రోడ్ నెంబర్కి వెళ్తే పెద్ద బంగ్లా పైన అసలు ఆమె మొహం అలా ఉంటుంది ఆమెను పట్టుకొని కూడా రకరకాల మాటలు అసలు ఎలా వస్తాయో చేతులు కామెంట్లు చేయడానికి ఆ థాట్స్ రావడానికి ఆ బుర్రలు ఎలా పనిచేస్తాయో ఆ కళ్ళు లోకాన్ని ఎలా చూస్తాయో తెలియదు వీళ్ళ వక్ర చూపు కానీ అంత డిఫరెంట్గా ఇప్పుడు ఇదే ప్రణీత్ హనుమంత్ వాళ్ళ టీము కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్ ఒక ముద్ద పెట్టారు అన్నం ముద్ద లాంటిది శివలింగం ఏదో ఉంటుంది ఆ ట్రైలర్లో చూపించి నాకు అర్థం కాలే ఏంటనేది వీళ్ళకి ఎలా అర్థమైంది అబ్బా స్టార్టింగే చెప్పారా పెడుతున్న ఆడియన్స్ నోట్లో పెద్ద ముద్ద అని చెప్పేసి దాన్ని అన్నాడు అలా స్టార్ట్ చేసి ఎండు వరకు కూడా అసలు ఇంకా ప్రభాస్ వేడుకుంటాడంట ప్లీజ్ నీకు చేతనైతే నా మొహం చూపించకు నన్ను వాడుకో అని అయ్యా ఇందులో మోహన్ బాబు కూడా ఉన్నారా ఇంకో సన్ ఆఫ్ ఇండియా పోతుంది ఇది ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వాళ్ళు ఏదో తీసుకున్నారు సినిమా నీకు లేకపోతే లేదు నీకేంటి ఏం వచ్చింది ఇట్లా ట్రోల్ చేయడం ఇప్పుడైతే ఇతను లాస్ట్ కంటే నువ్వు సినిమాలను చేస్తున్నావు ఓకే ప్రైవేట్ వీడియోస్ని చేస్తున్నావు ఓకే మిగతా వాళ్ళని ట్రోల్ చేస్తున్నావు ఓకే బాగానే ఉంది ఇప్పుడు పర్సనల్గా వెళ్ళి తల్లి కూతురికి తండ్రి కూతురుల మధ్యలో అనుబంధాలని ఇట్లాంటివన్నింటినీ కూడా నువ్వు వక్రంగా చేస్తున్నావు అంటే ఇంకా పొన్నిని ఇలాగే వదిలేస్తే ఇంకా పొన్ను పోను ఇంకేం చేస్తావు నేను ఇంత చదివించింది చదివిస్తే ఉన్నమతి పోయిందంటారు చూసావా ఆ టైపు మనుషులు వీళ్ళు ఇతనుకున్న ప్యాషన్ ఏంటో వీళ్ళ చేసి చేష్టలకు అసలు సంబంధమే లేదు ఇంకోటి ఇన్సిడెంట్లోకి వాళ్ళ పేరెంట్స్ని లాగొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది కదా దీనికేం చెప్తారు అయినా సరే మొబైల్ ఫోన్స్ అంటే మంచికి వాడాలి లేకపోతే మనం ఏదైనా ఒక వీడియోస్ చేస్తున్నప్పుడు ఒకరికి మనకి అంటే ఒకరు మన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకునేటట్టు లేకపోతే ఇన్ఫర్మేటివ్ ఉండాలి అని చెప్పి చేసే వాళ్ళని చూసాం కానీ ఇలాంటి వీడియోస్ చేయడానికి మెయిన్గా అటు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రిస్ట్రిక్టెడ్ పెట్టకపోవడం ఇలాంటివి కారణం అంటారా అట్లా ఏం లేదు మా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ కంటెంట్ పోన్ కంటెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు చూసేవాళ్ళు చూడాలన్నా ఓపెన్ అవ్వవు సేమ్ అలాగే అదేంటిది ఇప్పుడు వీని ఎలా బ్లా నువ్వు బ్లాక్ చేస్తావు అతను చేసే వీడియో నీకు తెలియదు కదా అంటే యూట్యూబ్కి కొన్ని ఉండవా సార్ కొన్ని రెస్ట్రిక్షన్ ఎట్లా మనం మాట్లాడే మాటలు ఇప్పుడు మనం మాట్లాడింది కూడా ఫర్ ఎగ్జాంపుల్ అది ఏం తీసుకుంటుంది యూట్యూబ్ అయినా దానికి ఇంకా ఎంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అది అవ్వని అదే నువ్వు ఎవరినైనా వాళ్ళ నిండా కంట్రోల్ చేస్తావు ఒకడిద్దరికి శిక్షలు పడితే మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారు ఓహో ఇలాంటి వీడియోలు చేయకూడదు అని తీసుకుంటుంది ఇన్స్టా రీల్స్ అన్నీ ఇంకా చెప్పాలి అంటే మొన్న ఎక్స్ ఎలాన్ మస్క్ ఎక్స్ ఇంకో రెండు అడుగులు ముందుకేసి ఇక మీద దాంట్లో అడల్ట్ కంటెంట్ కూడా వేసుకోవచ్చు అని చెప్పింది అట్లా వస్తున్నాయి ఇంకా మారుతున్నాయి నువ్వు అంటున్నావు రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు కదా అని వాళ్ళు ఇంకా గేట్స్ ఓపెన్ చేసి అంతకంత దిగజారుతూనే ఉన్నారు అప్పుడెప్పుడో టిక్టాక్ బ్యాన్ చేశారు టిక్ టాక్ ఎందుకు బ్యాన్ చేశారంటే అది వేరే విషయం అదేదో చైనా యాప్ అని అదని ఇదని బ్యాన్ చేశారు కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయం చూసుకుంటూనే ఉన్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి దొరుకుతానే ఉంది వాళ్ళకి అయినప్పటికీ కూడా ఇలాంటివి అవుతున్నాయి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని రీల్స్ పెట్టినా చూసి నవ్వుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇలా రిలేషన్స్ని వక్రీకరించి మాట్లాడమే జనాలు జీర్ణించుకోలేకపోతుంది సో దీనిలోని ప్రధానంగా ఇతనికి కేసు పడే అంటే కేసు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా తిన ఒక్కరికైనా లేకపోతే దీంతో పాటు ఆ వీడియోలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఇది తప్పు ఇది తప్పుదో పట్టిస్తుంది వీడియో ఆపేద్దాం అని ఏమాత్రం కూడా ఎక్కడ కూడా చెప్పలేదు వాళ్ళు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తూ డైలాగ్స్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ కూడా శిక్ష పడుతుంది అందరూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్లే ఉంటారు దీంట్లో కాకపోతే ఎవడెక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు వాళ్ళని పట్టుకోవడం ఇప్పుడైతే కొంచెం స్ట్రిక్ట్ అయింది పర్వాలే ఇంతకుముందు కూడా వాడెవడో పంచ్ ప్రసాదనో ఎవడో పంచ్ ప్రభాకరా వాడెక్కడో ఉంటాడు అడ్డమైన వాగుడు వాగుతాడు వాడనే పట్టుకోలేదు ముఖ్యమంత్రులే తిడతాడు డైరెక్ట్గా బూతులు అలాంటిది వాడినే పట్టుకోలేకపోయారు ఇప్పుడు ఏం చేస్తారు అంతే ఇది కూడా అంటారు అంతే అలా చూసి మనం అయ్యో పాపం పడవు అనుకో ఏది ఏమైనా మనం ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నాము జనాల్లోకి ఎలా వెళ్తుంది దీని నుంచి జనాలు ఏం నేర్చుకుంటున్నారు అనేది కొంచెం ఓకే మనం వీడియోస్ చేయడంలో తప్పలేదు లేదు మనకి ఈ రోజు ఏంటంటే సోషల్ మీడియా అంటే మన ఇంట్లో ఉన్న ప్రతిదీ సంసారంతో సహా ప్రతిదీ బయట పెట్టేస్తున్నారు ఇది ఒక యాంగిల్ కొంతమంది అవసరం ఉంటా లేకున్నా ఇవన్నీ పెడతారు అంటే సందర్భం వచ్చింది కూడా చెప్పుకుంటున్నాము ఎందుకు అలా పుట్టలేదు ఒక ఐశ్వర్యాయ అంటే కూతురు అంటే ఎంత అందంగా ఉండాలి నువ్వెందుకు అలా ఉన్నావు నువ్వెందుకు ఇలా ఉన్నావు అని పిచ్చి పిచ్చి కామెంట్లు వాళ్ళు కేసు పెట్టేవరకు వెళ్ళింది అండ్ రేణు దేశాయ్ అయితే పిల్లని దాచేసింది చూపిలా ఎవరికి కొన్నాళ్ళ పాటు అసలు ఆ పిల్లల్ని దాచేసింది ఎందుకు మంచు మంచులక్ష్మి వాళ్ళ పాపతో ఫోటోలు వీడియోలు పెడితే ఆ పిల్ల పాడుద్ది చిన్నపేప డ్రాయింగ్స్ వేస్తుంది ఏవేవో చేస్తుంది ఇష్టం పెట్టుకుంటే చూసే వాళ్ళని బాగుంటే బాగుందని వాళ్ళతో బాగాలేదను నెక్స్ట్ నీలాగే తయారు చేస్తున్నావా ఎప్పుడు రంగంలోకి దించుతావని చెప్పి మెసేజ్లు రోజా కూతుర్ని కూడా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏడ్చింది ఒకసారి రోజా నా కూతుర్ని నన్ను అంటే అంటున్నారు కరెక్ట్ నా కూతురు జోలికి ఎందుకు వస్తున్నారా మీరు అని అంటే సెలబ్రిటీ కూతుర్లు అంటే సెలబ్రిటీలో ఇంకా నయం మహేష్ బాబు వాళ్ళ డాక్టర్ సితారా పాప అప్పట్లో ముద్దు ముద్దుగా వీడియోలు చేసేది తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో కూర్చొని కొంచెం పెరిగిన తర్వాత ఇప్పుడు మంచి బ్రాండ్ అంబాసిడర్ అయింది జ్యువెలరీ షోరూమ్కి అక్కడ ఫార్టీ ఫైవ్ రోడ్ నెంబర్కి వెళ్తే పెద్ద బంగ్లా పైన అసలు ఆమె మొహం అలా ఉంటుంది ఆమెను పట్టుకొని కూడా రకరకాల మాటలు అసలు ఎలా వస్తాయో చేతులు కామెంట్లు చేయడానికి ఆ థాట్స్ రావడానికి ఆ బుర్రలు ఎలా పనిచేస్తాయో ఆ కళ్ళు లోకాన్ని ఎలా చూస్తాయో తెలియదు వీళ్ళ వక్రచూపు కానీ అంత డిఫరెంట్గా ఇప్పుడు ఇదే ప్రణీత్ హనుమంత్ వాళ్ళ టీము కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్ ఒక ముద్ద పెట్టారు అన్నం ముద్ద లాంటిది శివలింగం లాగే ఏదో ఉంటుంది ఆ ట్రైలర్లో చూపించి నాకు అర్థం కాలే ఏంటనేది వీళ్ళకి ఎలా అర్థమైంది అబ్బా స్టార్టింగే చెప్పారా పెడుతున్న ఆడియన్స్ నోట్లో పెద్ద ముద్ద అని చెప్పేసి దాన్ని అన్నాడు అలా స్టార్ట్ చేసి ఎండు వరకు కూడా అసలు ఇంకా ప్రభాస్ వేడుకుంటాడంట ప్లీజ్ నీకు చేతనైతే నా మొహం చూపించకు నన్ను వాడుకో అని అయ్యా ఇందులో మోహన్ బాబు కూడా ఉన్నారా ఇంకో సన్ ఆఫ్ ఇండియా పోతుంది ఇది ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వాళ్ళు ఏదో తీసుకున్నారు సినిమా నీకు నచ్చదు సిర లెప్తలేదు నీకేంటి ఏం వచ్చింది ఇట్లా ట్రోల్ చేయడం ఇప్పుడైతే ఇతను లాస్ట్ కంటే నువ్వు సినిమాలను చేస్తున్నావు ఓకే ప్రైవేట్ వీడియోస్ని చేస్తున్నావు ఓకే మిగతా వాళ్ళని ట్రోల్ చేస్తున్నావు ఓకే బాగానే ఉంది ఇప్పుడు పర్సనల్గా వెళ్ళి తల్లి కూతురికి తండ్రి కూతురుల మధ్యలో అనుబంధాలని ఇట్లాంటివన్నింటినీ కూడా నువ్వు వక్రంగా చేస్తున్నావు అంటే ఇంకా పొన్నిని ఇలాగే వదిలేస్తే ఇంకా పను పోను ఇంకేం చేస్తావు నేను ఇంత చదివించింది చదివిస్తే ఉన్నమతి అంటారు చూసావా ఆ టైపు మనుషులు వీళ్ళు ఇతనుకున్న ప్యాషన్ ఏంటో వీళ్ళ చేసే చేష్టలకు అసలు సంబంధమే లేదు ఇంకోటి ఇన్సిడెంట్లోకి వాళ్ళ పేరెంట్స్ని లాగొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది కదా దీనికేం చెప్తారు అయినా సరే మొబైల్ ఫోన్స్ అంటే మంచికి వాడాలి లేకపోతే మనం ఏదైనా ఒక వీడియోస్ చేస్తున్నప్పుడు ఒకరికి మనకి అంటే ఒకరు మన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకునేటట్టు లేకపోతే ఇన్ఫర్మేటివ్ ఉండాలి అని చెప్పి చేసే వాళ్ళని చూసాం కానీ ఇలాంటి వీడియోస్ చేయడానికి మెయిన్గా అటు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెస్ట్రిక్టెడ్ పెట్టకపోవడం ఇలాంటివి కారణం అంటారా అట్లా ఏం లేదు మా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ కంటెంట్ పోన్ కంటెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు చూసేవాళ్ళు చూడాలన్నా ఓపెన్ అవ్వవు సేమ్ అలాగే అదేంటిది ఇప్పుడు వీని ఎలా బ్లా నువ్వు బ్లాక్ చేస్తావు అతను చేసే వీడియో నీకు తెలియదు కదా అంటే యూట్యూబ్కి కొన్ని ఉండవా సార్ కొన్ని రిస్ట్రిక్షన్ ఎట్లా మనం మాట్లాడే మాట్లాడే ఇప్పుడు మనం మాట్లాడింది కూడా ఫర్ ఎగ్జాంపుల్ అది ఏం తీసుకుంటుంది యూట్యూబ్ అయినా దానికి ఇంకా ఎంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అది అవ్వని పని నువ్వు ఎవరినైనా వాళ్ళ నిండా కంట్రోల్ చేస్తావు ఒకరిద్దరికి శిక్షలు పడితే మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారు ఓహో ఇలాంటి వీడియోలు చేయకూడదు అని తీసుకుంటుంది ఇన్స్టా రీల్స్ అన్నీ ఇంకా చెప్పాలి అంటే మొన్న ఎక్స్ ఎలాన్ మస్క్ ఎక్స్ ఇంకో రెండు అడుగులు ముందుకేసి ఇక మీద దాంట్లో అడల్ట్ కంటెంట్ కూడా వేసుకోవచ్చు అని చెప్పింది అట్లా వస్తున్నాయి ఇంకా మారుతున్నాయి నువ్వు అంటున్నావు రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు కదా అని వాళ్ళు ఇంకా గేట్స్ ఓపెన్ చేసి అంతకంత దిగజారుతూనే ఉన్నారు అప్పుడెప్పుడో టిక్టాక్ బ్యాన్ చేశారు టిక్టాక్ ఎందుకు బ్యాన్ చేశారంటే అది వేరే విషయం అదేదో చైనా యాప్ అని అదని ఇదని బ్యాన్ చేశారు కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటూనే ఉన్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి దొరుకుతానే ఉంది వాళ్ళకి అయినప్పటికీ కూడా ఇలాంటివి అవుతున్నాయి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని రీల్స్ పెట్టినా చూసి నవ్వుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇలా రిలేషన్స్ ని వక్రీకరించి మాట్లాడడమే జనాలు జీర్ణించుకోలేకపోతుంది సో దీనిలోని ప్రధానంగా ఇతనికి కేసు పడే అంటే కేసు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా తిని ఒక్కళ్ళకైనా లేకపోతే దీంతో పాటు ఆ వీడియోలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఇది తప్పు ఇది తప్పుదో పట్టిస్తుంది వీడియో ఆపేద్దాం అని ఏమాత్రం కూడా ఎక్కడ కూడా చెప్పలేదు వాళ్ళు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తూ డైలాగ్స్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ కూడా శిక్ష పడుతుంది అందరూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్లే ఉంటారు దీంట్లో కాకపోతే ఎవడెక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు వాళ్ళని పట్టుకోవడం ఇప్పుడైతే కొంచెం స్ట్రిక్ట్ అయింది పర్వాలే ఇంతముందు కూడా వాడెవడో పంచ్ ప్రసాద్ అనో ఎవడం పంచ్ ప్రభాకరా వాడెక్కడో ఉంటాడు అడ్డమైన వాగుడు వాగుతాడు వాడనే పట్టుకోలేదు ముఖ్యమంత్రులే తిడతాడు డైరెక్ట్గా బూతులు అలాంటిది వాడినే పట్టుకోలేకపోయారు ఇప్పుడు ఏం చేస్తారు అంతే ఇది కూడా అన్నిట్లానే అంటారు అంతే అలా చూసి మనం అయ్యో పాపం అనుకుని వదిలేయడమే తప్ప వీళ్ళకి అట్లాంటి శిక్షలు పడవు శిక్షలు పడ్డా కూడా వీళ్ళు మారుతారని మాత్రం అనుకో ఏది ఏమైనా మనం ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నాము జనాల్లోకి హోమ్ టూర్లు చేస్తున్నారు వాళ్ళ నగలు నట్రా అన్నీ చూపించేస్తున్నారు అయ్యింది ఏది ఎక్కడ పెడుతున్నారో తాళాలతో సహా అన్నీ చూపించేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ నెల కాగానే ఊరు వెళ్తున్నాం బాయ్ అని చెప్పి అంటే నువ్వు ఎవరికి చూపించాలి నిన్నేమో నగలు చూపించి నటరాలన్నీ చూపించావు ఆ వ్లాగ్ వేరు నెక్స్ట్ మంత్ మేమందరం ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్తున్నామండి అండి అని ఎలా వెళ్తున్నావో చూపిస్తావు నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళకి తెలుసు మళ్ళీ పెడతావుగా వీడియో వచ్చేస్తున్నావు అని వాళ్ళు తీసుకోరా నీ ఇంట్లోకి వచ్చి ఏదైనా సరే అవి ఉంటాయి సరదాలు బట్ వీళ్ళని కంట్రోల్ చేయలేము అందరూ రీల్స్ పెడుతూనే ఉన్నారు కానీ ఇవి చూ ఇప్పుడు చూడు సరదాగా నవ్వుకున్నాం కదా ఇట్లా ఉండాలి ఏదైనా వీడియోలు కానీ వాటి గురించి మాట్లాడుకున్నా కానీ మనం బాధపడేలాగా ఉండకూడదు ఇంత ఇంత ఇందాక వాళ్ళు ప్రణీత్ పెట్టిన కంటెంట్ అలాంటిది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్